2017 నుంచి వాళ్ళతో నాకు బంధం ఉంది. నా కార్మిక సోదరులందరికీ, నా ఆడబిడ్డలు ఉన్నారు కార్మిక సోదరులతో పాటు, వారికి, నా ఆడబిడ్డలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదే రకంగా నా క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈరోజు క్రిస్టమస్ శుభదినం, క్రిస్టమస్ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి నా క్రైస్తవ సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 27వ తారీఖు, అంటే రేపు లేదు ఎల్లుండు, సింగరేణి కార్మిక ఎన్నికలు జరుగుతున్న రోజు. ఈ సింగరేణి కార్మిక ఎన్నికల్లో మొన్న ఏ రకమైతే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా అత్యధిక మెజార్టీతో, ఉదాహరణకి కనకయ్య గారినే తీసుకుందాం, ఎల్లెండి నియోజకవర్గంలో సుమారు 57,058 ఓట్ల మెజార్టీతోనూ గెలిపించారు. నాకు అంటే కూడా ఒక 1500 ఓట్లు కనకన్నకే మెజార్టీతో గెలిపించారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ కనకన్న మర్చిపోడు, నేను మంత్రిగా ఉన్నా నేను కూడా మర్చిపోనని కూడా ఈ బొగ్గుట్ట ప్రాంత ప్రజలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు నా కార్మిక సోదరులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ప్రేమ అభిమానంతో ఆనాడు ఎన్నికల్లో కనకన్నని గెలిపించారు. రేపు సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసి గుర్తు, గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని, ముందుగా ఒక్క ఇల్లెండ నియోజకవర్గం ఒక ఇల్లెండ గనులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. మీకు తెలుసు 2017 నవంబర్లోనో డిసెంబర్లోనో ఆనాడు ఎన్నికలు జరిగాయి కార్మిక సంఘాలకు. అక్టోబర్లో 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలకు జరుపుతామన్నారు. 4 సంవత్సరాలకు కూడా గత ప్రభుత్వం ఎన్నికలు జరపలే. ఎందుకు జరపలేదయ్యా అంటే కార్మికులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కార్మికులు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే సాధారణ ఎన్నికల మీద మేము ఆ ఫలితాలు కనిపిస్తాయి, అది ఓటమికి దారి తీస్తుంది అని ఒక భయభ్రాంతులకి గురై 4 పర్యాయాలు కోర్టును ఆశ్రయించి కుంటిశాఖలు చూపించి ఈ ఎన్నికలని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. వాళ్ళు అనుకున్నది నిజమే, 12 నియోజకవర్గాలు సింగరేణి ప్రాంతంలో ఉంటే 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నా కార్మిక సోదరులు మంచి అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. అంటే దానికి అర్థం కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ కార్మికుల గుండెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉంది, కాంగ్రెస్ కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా వారు ఏ ఆశలతో, ఏ ఆశయాలతో, ఏది వారి మనసులో కోరుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించారో తెలంగాణ రాష్ట్రంలో వారు కోరుకున్నట్లే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి వారికి స్వేచ్ఛ, ప్రతి వారికి ధైర్యంగా వారి మనసులో చెప్పుకునే అవకాశం ఉందనే నమ్మకం. ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాట ఇస్తే తప్పదు అనే ఒక పూర్తి విశ్వాసం, ఆ విశ్వాసమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏవైతే అవకతవకలు చేసి అందరితో పాటుగా కార్మికులను కూడా మాయమాటలతో నమ్మించి 2 పర్యాయాలు గెలిచారు. ఈసారి వారికి బుద్ధి చెప్పి కొత్తతనం కావాలి,
మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అందరితో పాటుగా కార్మికులు కూడా కదం తొక్కి ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు 2017లో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా. మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి ఘోషకి గురయ్యాం అందరం. ఆ ఘోష నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం. ఈనాడు స్వేచ్ఛగా బతుకుతున్నాం. అందరం కసిగా కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. మీ అందరి దివ్యలతో, ఆ భగవంతుడు ఆశీస్సులతో, ఆ ప్రభు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నా మనస్తత్వం మీకు తెలియంది కాదు. ఆనాడు 2017 సింగరేణి ఎన్నికల్లో కూడా ఏ రకంగా నేను మీ అంట నిలిచానో, ఏ రకంగా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నానో, ఏ రకంగా కాపాడుకున్నానో మీకు తెలియంది కాదు. ఆనాడే నాకు పదవి కూడా లేదు. ఆనాడు స్వేచ్ఛగా మీ కోరికలని నేను ఆడ తెలియజేసే సందర్భాన్ని కూడా నాకు ఇవ్వలే. ఈనాడు పరిస్థితి అది కాదు. మీరిచ్చిన దీవులతో, మీరిచ్చిన అవకాశంలో ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ప్రధానమైన స్థానంలో నేను కూర్చొని ఉన్నా. ఇందాక అన్న చెప్పినట్లు ఈరోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చొని బలవంతంగా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని తూచా తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. గతంలో ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా పనిచేయని పరిస్థితి అన్నాడు ఉంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే కార్మికులు, కర్షకులు అందరూ కూడా సుఖంగా బాగుంటారని చెప్పి మీ అందరి దీవులతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎల్లవారు కూడా పెద్ద ఎత్తున విజయాన్ని అందించినట్టు కార్మికులందరూ కూడా మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు. మీరక్కడే గుర్తుపెట్టుకోవాలి, పైన రాష్ట్రం ఉంది. అన్నా చీరన్న గారు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా. కార్మిక లాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగనివ్వం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా పరిష్కరించే బాధ్యత తీసుకొని కార్మిక శ్రేయస్ కోసం, కార్మిక సంక్షేమం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా 27 తారీఖు జరిగే ఎన్నికల్లో గడియం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెదడుతో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా చాలా మంది కూడా మోసాలు చేసి కార్మికులు ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా ఎన్నో ఇబ్బంది పెట్టినటువంటి మరి కార్మిక సంఘాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఐఎంటిసి కార్యకర్తలందరూ కూడా బాధ్యత తీసుకొని పనిచేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.